హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ ప్రమోద్ వర్షం పడేటప్పుడు ఎప్పుడు మిర్చి బజ్జీలు పకోడీలేనా కొత్తగా ఏదైనా ట్రై చేయాలి కదా సో ఈ రోజు మనం పన్నీర్ పాప్కార్న్ చేసుకుందాము సింపుల్ గా విత్ ఇన్ 10 మినిట్స్ లో అయిపోతుంది చేసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్వాంటిటీలో అయితే చేసుకోండి పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయి ఒకదాని తర్వాత ఒకటి వేస్తూనే ఉంటారు ఇవి ఎన్ని తిన్నా తనివి తీరదు అంత బాగుంటాయి ఈ పన్నీర్ పాప్కార్న్ ని కెచప్ లో అలా ముంచుకుంటూ తింటే చల్ల చల్లని వెదర్ లో వేడి వేడి పాప్కార్న్ ఆహా సూపర్ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా తయారు విధానం చూసేద్దామా లెట్స్ స్టార్ట్ ముందుగా ఒక బౌల్లో పావు కప్పు మైదా పిండి తీసుకోండి అలాగే ఒక పావు కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకోండి ఇందులో మీ టేస్ట్కి సరిపడా ఉప్పు ముప్పావు టీ స్పూను కారం హాఫ్ టీ స్పూన్ ఆరిగానో లేదా ఇటాలియన్ హర్బ్స్ ఇవి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయి పిజ్జా హర్బ్స్ అని కూడా అంటారు ఇవన్నీ వేసుకొని ఈ పౌడర్ని ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి పనీర్ ఔటర్ లేయర్కి మెయిన్ స్పైస్ అంతా ఈ మిక్స్చర్ నుంచే వస్తుంది ఇప్పుడు ఈ పౌడర్ని ఒక 3 టీ స్పూన్స్ ఇంకో బౌల్లో వేసుకొని ఇందులో కాస్త వాటర్ యాడ్ చేసుకొని పల్చటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి చూసారా ఇంత పల్చగా ఉండాలి ఇప్పుడు ఈ పల్చటి పేస్ట్ అలాగే స్పైసెస్ యాడ్ చేసుకున్న ఫ్లోర్ ఒక కప్పు బ్రెడ్ క్రంబుల్స్ లేదా బ్రెడ్ పౌడర్ రెడీగా పెట్టుకోండి ఇప్పుడు పన్నీర్ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని ఒక గంట వాటర్లో నానబెట్టుకొని తీసుకున్నాను చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో ఈ పన్నీర్ని ఫస్ట్ పౌడర్లో వేసేసి పన్నీర్కి ఉన్న చెమ్మతోనే ఈ పన్నీర్కి అన్ని సైడ్లు బాగా కోట్ చేసుకోవాలి ఇప్పుడు పౌడర్గా కోట్ చేసుకున్న పన్నీర్ని ఈ పేస్ట్లో వేసి పేస్ట్తో కూడా కోట్ చేసుకోవాలి తర్వాతి లేయర్ కోసం మళ్ళీ స్పైస్ ఫ్లోర్లో వేసి ఒకసారి అంతా కోట్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్పైస్ మిక్చర్ పేస్ట్లో వేసి అంతా కోట్ చేసి తీసి బ్రెడ్ క్రంబుల్స్ లేదా బ్రెడ్ పౌడర్లో వేసి చాలా నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ పన్నీర్కి ఉన్న చెమ్మకి ఈ బ్రెడ్ క్రంబుల్స్ బాగా స్టిక్ అయ్యేలాగా కోట్ చేసుకోవాలి మరీ గట్టిగా ప్రెస్ చేసేస్తే ఉన్న లేయర్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి కాబట్టి చాలా నెమ్మదిగా చాలా జెంటిల్గా కోట్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా చూపిస్తున్న విధంగా ఇలాగే పన్నీర్ ముక్కలు అన్నిటికీ కూడా కోట్ చేసేసి పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ స్టెప్ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హై ఫ్లేమ్లో బాగా హీట్ చేసుకున్నాక ఫ్లేమ్ పూర్తిగా లోలో పెట్టేసి ఈ పన్నీర్ పాప్కార్న్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఫస్ట్లోనే మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టేస్తే అస్సలు క్రంచీగా రావు మనం అప్లై చేసుకున్న లేయర్స్ అన్నీ కుక్ అవ్వవు సో ఫస్ట్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పనీర్ పీసెస్ని ఆయిల్లో వేసేయాలి ఇవి బ్యాచెస్గా కుక్ చేసుకోండి అన్నీ ఒకటేసారి వేసేయకండి ఇవి అతుక్కునే ఛాన్స్ అయితే లేదు కానీ ఎక్కువ వేసేస్తే మిక్స్ చేసుకునేటప్పుడు మనం వేసిన లేయర్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది సో కాస్త స్పేస్ అట్టు పెట్టుకోండి ఇలా లో ఫ్లేమ్లో ఒక 4 to 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసేసుకుంటే మనకి గోల్డెన్ కలర్లో క్రిస్పీగా పనీర్ పాప్కార్న్ రెడీ అయిపోతుంది ఆ తర్వాత తీసేసి ఒక టిష్యూ నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా డ్రైన్ అయిపోతుంది ఒక 2 మినిట్స్ తర్వాత వేడి వేడిగా టొమాటో కెచప్తో సర్వ్ చేసేసుకోవడమే పైన లేయర్ చాలా చాలా క్రంచీగా స్పైసీగా అండ్ లోపలి లేయర్ చాలా సాఫ్ట్గా కమ్మగా ఉంటుంది వావ్ వాట్ ఏ కాంబినేషన్ కదా టొమాటో కెచప్తో అలా ముంచుకొని ఆ ట్యాంగీ ఫ్లేవర్ కూడా యాడ్ చేసేసుకొని తింటే పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయి లాగించేస్తూ ఉంటారు అంత బాగుంటాయి ఈ పనీర్ పాప్కార్న్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఏంటో మా ఇన్స్టాగ్రామ్లో లేదా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి మీరు మమ్మల్ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో